హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇష్యూ అంటే ఏంటి, ఇది ఎవరికి ప్రిఫర్ చేస్తారండి? ఎస్ అండి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనకూడదు. యాక్చువల్గా చెప్పాలి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని ఎప్పుడు పదం వాడతాము అంటే, మనం కిడ్నీ ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి కిడ్నీని మారుస్తారు, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి కిడ్నీని మారుస్తారు, లేదంటే ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి లివరు ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. అలా కాకుండా లంగ్స్ అంటే వేరే వ్యక్తిలో ఉన్న ఆర్గన్, ఏదైనా కిడ్నీ అవ్వచ్చు అండి, లేదంటే లివర్ అవ్వచ్చు, లంగ్స్ అవ్వచ్చు, ఏదైనా వేరే వ్యక్తికి కనుక మనం ఇచ్చినప్పుడు దాన్ని ట్రాన్స్ప్లాంట్ అంటాం. కానీ ఇక్కడ జరిగేది ఏంటి అంటే, మన సొంత హెయిర్ ఫాలికల్స్నే మనము ముందు భాగానికి షిఫ్ట్ చేస్తాం. ఎందుకు అంటే సహజంగా ముందు భాగంలోనే మనకి ఈ జుట్టు పలచబడటం కానీ జుట్టు రాలిపోవటం కానీ చూస్తూ ఉంటాము. సో మనకేమైంది, వెనక భాగంలో జుట్టు యొక్క డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, అంటే ఫాలికల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. సో మనకి ఎక్కడైనా ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకున్నప్పుడు వెనక భాగం నుంచి ముందు భాగానికి షిఫ్ట్ చేస్తాం. సో దీన్ని హెయిర్ షిఫ్టింగ్ కానీ లేదంటే హెయిర్ లైన్ డిజైనింగ్ అని కానీ అనాలండి. సో మేము ఈ హెయిర్ షిఫ్టింగ్ కానీ హెయిర్ లైన్ డిజైనింగ్ కానీ వెనక భాగంలో ఉన్న వెంట్రుకల్ని ముందు భాగానికి షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి దీన్ని హెయిర్ షిఫ్టింగ్ కానీ లేదంటే హెయిర్ లైన్ డిజైనింగ్ కానీ లేదంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని కానీ అంటారండి.